సిపిఐ సిపిఎం వామపక్షాల ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని విశాఖ జిల్లా నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. లాక్డౌన్ కారణంగా జీవనోపాధి పోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని వాళ్లు గుర్తు చేశారు. ప్రభుత్వం వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలు తక్షణం తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఐద్వా నాయకురాలు గౌరీ మాట్లాడారు. మేము కార్యక్రమం చేస్తున్నాము. అలాగే ఈ రోజుని ఈ మద్యం వల్ల చాలా కుటుంబాలు చాలా బాగుపడ్డాయి, సగం కుటుంబాలు బాగుపడ్డాయి. ఆదాయం ఉన్న లేకపోయినా జరిగానే బాగుపడడం అన్నది జరిగింది. ఈ మద్యం వల్ల ఓ పక్కన అనారోగ్యాలు పాలవుతున్నాయి, తిండి లేని పరిస్థితి, కుటుంబాలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. పని చూపించండి, మాకు మద్యం వద్దు, పని చూపించండి, తిండి పెట్టండి అని చెప్పి నినాదంతో ఈ రోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. మా మహిళా సంఘ కార్యక్రమం చేయడం అన్నది జరుగుతుంది. అలాగే తమిళనాడు మద్యం లేదు, కేరళ మద్యం లేదు, చాలా రాష్ట్రాల మద్యం నిషేధం అన్నది జరిగింది. అలాగే మన రాష్ట్రం కూడా మద్య నిషేధం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. విద్యుత్ ఛార్జీలు ఈ లాక్డౌన్ సందర్భంగా బిల్లులు తీయలేదు. ఈ మధ్యకాలంలో 2,000 3,000 కూడా ఎంత గతం బిల్లు ప్రకారంగా కట్టండి అని చెప్పడం జరిగింది. అలా కొంతమంది కట్టేశారు. కట్టిన వాళ్ళకి కూడా చాలా ఘోరంగా 1,000 విద్యుత్ బిల్లులు రావడం అని జరిగింది. అసలే ధరలు పెరిగిపోయి ప్రజలు తిండి లేని పరిస్థితుల్లోనూ మళ్ళీ విద్యుత్ ఛార్జీలు పెంచడం అనేది సరైంది కాదని చెప్పి